బుల్లితెర మీద అనేక షోలున్నా జబర్దస్తి షోకి ఉన్న కిక్కే వేరు. మొదటి నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఈ షో విపరీతమైన క్రేజ్ను సొంతం చేస్తుంది. యాంకర్స్, పార్టిసిపెంట్స్, చివరకు జడ్జి నాగబాబు వరకు అందరూ ఎంటర్టైనర్గా ఈ షోని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ షో కొంచెం అటు ఇటు అయినప్పుడు పెద్ద పిల్లర్గా నిలుస్తున్న మెగా బ్రదర్ నాగబాబు మొన్న వారం జరిగిన షోలో సైలెంట్గా ఉన్నారు. ఆయన చెప్పాలనుకున్నది ఓ కాగితం మీద రాసివ్వడము లేదా సైగల ద్వారా మాత్రమే చేసేవారు. దీంతో షో అంటే కోపం వచ్చిందని, కంటెస్టెంట్స్ అంటే కోపం వచ్చింది అని ఇలా రకరకాలుగా అనేక మంది కామెంట్స్ చేశారు. అయితే దీనికి కారణం ఇవేవి కావని తెలింది. అసలు నిజం ఏమిటి అంటే, నాగబాబుకి గత కొన్ని రోజులుగా గొంతు ఇన్ఫెక్షన్ చాలా బాధ పెడుతుంది. అది చివరకు నోరు కూడా తెరవలేని పరిస్థితికి తెచ్చిందట. అందుకే ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయారట. ఇక నాగబాబు పరిస్థితిని గమనించిన షో యాజమాన్యం, సిబ్బంది కూడా కొన్ని రోజులు మీరు దయచేసి రెస్ట్ తీసుకోండి అని, షోని మీరు లేకుండానే మేము రన్ చేస్తాం, రికవరీ అయ్యాక రావచ్చు అని చెప్పారట. అయితే నాగబాబు స్పందిస్తూ, షోకి నేను రాకపోయినా వచ్చినా నడుస్తుంది, కానీ రాకపోవడం వల్ల కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. సక్సెస్గా నడుస్తున్న షోలో అలాంటి అవాంతరాలు మంచిది కాదు, నేను వస్తాను, ఎందుకంటే నేను పెద్దగా మాట్లాడేది ఉండదు కదా అని చెప్పారట. ఈ షో ఒక్కటే కాకుండా పార్టీ పనులు, వ్యక్తిగత పనులు, బయట పనులు, ఇలా చాలా పనులు ఆయన నెత్తిన వేసుకున్నారు. దీంతో ఆ పనులు ఈ పనుల్లో బిజీగా ఉండడం వల్ల తీవ్రంగా టైర్డ్ అయ్యారు. ఫలితంగా గొంతు నొప్పికి దారి తీసిందట. అయితే త్వరలోని నాగబాబు గారి గొంతు ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయి జబర్దస్త్ షోలో మళ్ళీ యాక్టివ్గా ఉండాలని ఆశిద్దాం. ఎందుకంటే ఆయన షోకి వస్తున్న మాటలే, మళ్ళీ పూర్వపు మాదిరిగా తయారవ్వాలని మనము కోరుకుందాం. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.